ఇటువంటి సంక్లిష్టత ఈ పల్స్ ని తెలుసుకోవటంలో లేదు, ఇది చాలా క్లియర్ గా ఉందని చెప్తా ఉన్నాను. మరి ఇంకొకసారి మీ ద్వారా అందరికి చెప్పేది ఏంటంటే, రాజకీయ పార్టీలు తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఓటర్ యొక్క మనస్తత్వాన్ని ఎరగాలి తప్పితే, కేవలం అవకాశాలు వనరులు ఉన్నాయి కాబట్టి హైప్ క్రియేట్ చేసుకుంటూ పోతే ఎక్కడైనా ఇదే పరిస్థితి, ఏ రాజకీయ పార్టీకైనా ఏ రాష్ట్రంలో మనం కూడా న్యూట్రల్స్ దీంట్లో ఉన్నాం కదా అని చెప్పేసి రాజకీయ పార్టీలకి పాఠాలు నేర్పే పరిస్థితిలో మనం లేవండి. వాళ్ళు చాలా ఆరితేరున్నారు, కాకపోతే గెలుపు ఓటర్లు అనేవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, ఆరితేరున్నారు వాళ్ళకి. వాళ్ళకి మనమేం పాఠాలు నేర్పవసరం, కాకపోతే అంటే మీరు చెప్పిన దాని ప్రకారం ప్రజలు ఎలాంటి అంశాలు లేకుండా, ఎలాంటి ప్రలోభాలు లేకుండా, ఓట్ల తొలగింపు లేకుండా, లేకపోతే ఓట్లు గల్లం తవ్వకుండా, లేకపోతే ఇంకా ఇవాళ కూడా ఎంత దౌర్భాగ్యం అంటే స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ కాలేదు 11 గంటల వరకు, 10:30 వరకు ఒక నియోజకవర్గంలో ఈవీఎంలు దాచిన స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ కాలేదు. అంటే ఇవేమీ లేకుండానే ఎన్నికల ఫలితాలు వచ్చాయి అనుకుంటారా? అంటే టెక్నికల్ సార్, అదే ప్రలోభాలు లేకుండా ఎన్నికలు జరిగాయని మీరు చెప్పగలరా? మస్తర్ గారు, మస్తర్ గారు, నేను అడిగేది ఒకటే, ఏ పార్టీ అయినా మహాకూటమి వైపు నుంచి కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, తెలుగుదేశం కానీ, టీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, ఎంఐఎం కానీ ప్రలోభాలు పెట్టలేదా ప్రజల్ని, ఓటర్లను పెట్టలేదా? ఖచ్చితంగా పెట్టాయి. చెప్పండి, అది చెప్పకుండా ప్రజల్ని పట్టుకోవడంలో పార్టీ విఫలమయ్యాయి అని మనం అనడం కరెక్ట్ కాదు. డబ్బులు ఇష్టమైన పంచిపెట్టారు అంతే. మస్తాన్ గారు, ఒక నిమిషం సార్, ఒక 30 సెకండ్స్ గారు, ప్లీజ్ చెప్పండి సార్. మీరు ఎన్ని సంవత్సరాలు చేస్తుండో నాకు ఐడియా లేదు, ఎందుకంటే మీతో ఎక్కువ నేను సిట్టింగ్ చేయలేదు. బట్ ఇండియన్ హిస్టరీలో ఇంతవరకు ఇంత డబ్బు విశాల్ వీడియో ఖర్చు పెట్టింది ఎక్కడ ఉందండి? కరెక్ట్, అది చెప్పండి మీరు. వెంకటకృష్ణ గారు, ఎక్కడ ఉందండి? యునానిమిటీ, యునానిమిటీ 119 సెగ్మెంట్ లో యావరేజ్ 12 నుంచి 15 కోట్ల గారు, నేను దేశంలోని అనేక రాష్ట్రాల్లో పనిచేస్తున్నాను, ఈశాన్య రాష్ట్రాలు టచ్ చేశాను, ఉత్తరాది రాష్ట్రాలు, అలాగే దక్షిణాది రాష్ట్రాలు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ఆల్వేజ్ ముందంజలో ఉన్నాయి, ఆ తర్వాత స్థానంలో కర్ణాటక ఉంది. అయితే తెలంగాణ చరిత్రలో ఎక్కువ జరిగినంత ఖర్చు ఇక్కడ పెట్టారు, అంతేగాని ఎక్కువ పెట్టారంటే నేను గత చరిత్రలో ఎప్పుడు పెట్టనంతగా ఈసారి ఎన్నికల్లో మాత్రం మీ టీమ్ తో సార్ మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ జరిగింది, మనం వెళ్దాము. ఈ రోజు మధ్యప్రదేశ్ లో ఛత్తీస్గఢ్ లో నియోజకవర్గానికి 1 కోటి రూపాయలకు మించి ఖర్చు కాదండి, మధ్యప్రదేశ్ 70 లక్షల మించి ఖర్చు కాదండి. క్లారిటీ, ఈ చర్చ వచ్చింది కనుక ప్రజలకు మెసేజ్ పోవాల్సి వచ్చింది. ఈ రోజు బీజేపీ పార్టీ నేను అనుకుంటున్న 21 రాష్ట్రాలు ఉంది, ఎంత ఇచ్చిందండి ఇక్కడ క్యాండిడేట్స్ కు? మీరు నా మాట విన్నట్టు లేరు. కాంగ్రెస్ ఏమిచ్చిందండి? ఎన్నికల ఖర్చు దేశంలో ఆంధ్రప్రదేశ్ సీమాంధ్ర ప్రాంతం భారతదేశంలో ఎన్నికల ఖర్చు విషయంలో నేను అనేక సందర్భాల్లో అనేక డిబేట్ లో మాట్లాడడం జరిగింది. మళ్ళీ ఇంకొకసారి దాన్ని మళ్ళీ రివీల్ చేస్తా ఉన్నాను. భారతదేశంలో అత్యధికంగా ఎన్నికల ఖర్చు పెట్టేటువంటి ప్రాంతం సీమాంధ్ర ప్రాంతం, ఆ తర్వాత స్థానంలో తమిళనాడు. మీరు ఉత్తరాదిలో మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. జార్ఖండ్, ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రంలో ఎలక్షన్ నిర్వహించవచ్చు. ఒకటే అంశం ఏంటంటే, మస్తాన్ గారు, డబ్బు చాలా కీలకమైన రోల్ ప్లే చేసింది తెలంగాణ ఎలక్షన్స్ లో ఈసారి అనేది క్రిస్టల్ క్లియర్. ఎందుకంటే 120 కోట్లు సుమారుగా ఎన్నికల అధికారులు పట్టుకున్నారు వివిధ ప్లేసెస్ లో. ఏ పార్టీ వాడిది ఏంటి, ఎవరిది దొరికింది మనకు అనవసరం ప్రస్తుతం, అది ఇక్కడ అప్రస్తుతం. 120 కోట్ల రూపాయల డబ్బు, ఇంకొక 20 కోట్ల రూపాయలు విలువ చేసే మద్యం, ఇంకొక 10 కోట్ల రూపాయలు చేసే చీరలు, సారీలు, జాకెట్లు, అవి ఇవి, గిఫ్ట్లు, సంథింగ్ 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 ఏవో, మొత్తం మీద ఒక 150 కోట్ల రూపాయల ప్రజల ప్రలోభ పెట్టడానికి తయారు చేసినవి దొరికినాయి. దొరికినవే అంత ఉంటే దొరకనివి ఎంత ఉండాలి? మనం పొలిటికల్ పార్టీస్ కి పాఠాలు చెప్పొద్దని ఎందుకు అన్నాను అంటే ఇదిగో ఇదే కారణం.
ఓటుకి 5000 నేను ఫస్ట్ టైం చూశాను సార్. నేను ఫస్ట్ టైం చూశాను ఓటుకి 5000. మీరు చూసారా ఇంతకు ముందు? మీరన్నా రాయలసీమలో గాని సీమాంధ్రలో గాని తెలంగాణలో గాని హైదరాబాద్ లో ఇట్సెల్ఫ్ గాని ఎప్పుడైనా ఓటుకి 5000 చూసామా? ఎప్పుడైనా రేర్ గా నంద్యాల లాంటి జరిగి ఉండొచ్చు. చెప్పండి మస్తాన్ గారు. సరే, నేను చాలా దగ్గర చూసాను కదండి. నేను దాని గురించి కాదు, నేను అంటుంది మీరు మళ్ళీ చర్చని పక్కదారికి వెళ్ళిపోయింది. నేను ప్రలోభాల గురించి నేను మాట్లాడలేదు. నేను మాట్లాడినట్టు అంశం ఏంటంటే అవకాశాలు ఉన్నాయి కాబట్టి. మీరు రాజకీయ నాయకులు పాటలు చెప్తుంది సార్. ఈ దేశంలో ఇంద్రగాంధీ రామారావు ఓడిపోయారు సార్. గోనప్రకాష్ గారు చెప్పిన దాంతో నేను ఏకీభవిస్తున్నాను. నేను చెప్పింది ఏంటంటే దేశంలో అత్యధిక ఖర్చు పెట్టేటువంటి ప్రాంతం సీమాంధ్ర ప్రాంతం, ఆ తర్వాత తమిళనాడు.